నా పేరు సాంశిరావు అండి. నేను ఫర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు డిఎస్ఎంగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం కొల్లిపార మండలం తూములూరు గ్రామం రవీంద్రారెడ్డి గారి పొలంలో ఉన్నాము. రవీంద్రారెడ్డి గారు, మీరు ఈ డార్మిన్ వెస్టెటు అనేది స్ప్రే చేసినాక ఈ మొక్కజొన్న పంట మీద ఏ విధంగా ఫలితాలు చూశారు? అంతకుముందు కొట్టనప్పుడు ఈ పొలంలో ఎటువంటి ఫలితాలు చూశారు? సార్, నాకైతే కొట్టకముందు పనికిరాదేమో చేను అని అనిపించింది. స్ప్రేయింగ్ చేసి ట్రాక్ షూర్ ఒకసారి పురుగు మందు ఒకసారి కలిపి కొట్టాను. సెకండ్ టైమ్ పురుగు మందు డార్లిన్ రెండు కలిపి మళ్ళీ స్ప్రే చేశాను. వారం రోజులు ఇటుకలతో రాలేదు. అసలు వారం రోజుల తర్వాత నిన్నే వచ్చాను. వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే మంచి గ్రోత్ గా ఉంది, షైనింగ్ కానీ బాగా కనిపించింది. అప్పుడు వచ్చి నిన్న కలుపు మందు అవి స్ప్రే చేసుకున్నాను, మళ్ళీ స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను రేపు. నాకైతే నెంబర్ వన్ గా అనిపించింది. ఇప్పుడు రవీంద్రారెడ్డి గారిని గమనించినట్లయితే ఆల్రెడీ ఒకసారి స్ప్రే చేశారు. ఈ ఏ అద్భుతమైన ఫలితం చూసి పీకేద్దాం అనుకున్నాం, చేను బాగలేదు అనుకున్నారో, ఈ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇదే మందును వాడడం జరిగింది. రెండు సార్లు స్ప్రే చేశారు. డార్మిన్ వెస్టెటు అనేది వాస్తవంగా వాడితే మనం చూద్దాం, వాడిన చెరువు కూడా ఏడే ఉంది, వాస్తవంగా వాడిన పొలం ఇది. ఇదంతా మీరు చూస్తున్నారు డార్మిన్ స్ప్రే చేసిన ఫీల్డ్. పర్లేదు పర్లేదు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇది ఆచేను ఒకే ఒకే రోజు నాటింది, ఒకే రోజు గ్రోతింగ్ రావాలి. కానీ మనం చూసినట్లయితే చూడండి, ఈ చేలో ఎటువంటి పెంపుదల కానీ ఏమీ లేదు, చేను అలానే ఉండిపోయింది. డార్మిన్ వాడిన చేను చూడండి ఒకసారి. డార్మిన్ వాడిన చేను చూసినట్లయితే చాలా అద్భుతమైన పెంపుదల అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. వాస్తవంగా డార్మిన్ వెజిటేటివ్ అనేది మీకు ఒక యాంటీబయాటిక్ స్ట్రెస్ గాను మొక్కకి పెంపుదల అందించడం మరియు తెగుళ్ళు రాకుండా నివారించడానికి ఏ విధంగా సహాయపడుతుందో, అదేవిధంగా డార్మిన్ వెజిటేటివ్ అనేది మనకి మొక్కజొన్న తోటలో అధిక దిగుబడులు సాధించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎలా అని మీ రైతులను అలా అడగొచ్చు, అన్నిటికి పనిచేసిద్దామని. ఇక్కడ ఒక రీజన్ ఉంది, ఏంటంటే మన మొక్కజొన్న కండిత మనం తీసుకున్నట్లయితే దీంట్లో ఒక 18 వరుసలు ఉంటాయి. ఈ 18 వరుసల్లో పైన మనకి అగ్రభాగాన సత్యతనాలు అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి, అవి సీడ్గా జర్మినేషన్ అవ్వవు. డార్మిన్ వెస్టేటివ్ అనేది మనం స్ప్రే చేయడం వల్ల ఈ 18 సాళ్ళలో ఒక్కొక్క సాల్కి వచ్చేసి మనం 3 ఇత్తనాలు ఎక్కువ దిగుబడి కానీ చేయగలిగితే 26,000 మొక్కల మీద మనం దగ్గరగా 3 క్వింటాల దిగుబడిని అధికంగా సాధించవచ్చు. మీరు గమనించినట్లయితే ఇది పెంపుదలను ఇస్తుంది మరియు మొక్కకి యాంటీబయాటిక్గా అంటే ఎటువంటి తెగుళ్ళు రాకుండా మొక్కజొన్న చేను కాపాడుతుంది. ఇంకొక రకంగా చూసినట్లయితే రైతుకి అధిక దిగుబడులను ఇస్తుంది. ఈరోజు తాతిరెడ్డి గారి రవీంద్రారెడ్డి గారి యొక్క మాటల్లోనే మనం ఈ యొక్క ఫలితాలు చూసాం. రైతులందరూ డార్మిన్ వాడి అద్భుతమైన దిగుబడులు సాధించవలసిందిగా కోరుతున్నాను.